హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే బాబు సార్ రేణు దేశాయ్ గారు ఫ్యాన్స్ ఒక విన్నపం చేశారు సార్ అంటే నన్ను టార్చర్ చేయొద్దు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే రీసెంట్ గా ఒక ఫ్యాన్ చేసిన ట్వీట్ కి ఆమె రిప్లై ఇస్తూ ఈ విధంగా చేశారంట కదా అసలు ఎందుకు ఆ ఫ్యాన్ ఏం చేశారు దానికి వీట్ వీట్గా రేణుదేశాయ్ గారు ఏం చెప్పారు మరి ఎందుకు ఫ్యాన్స్ని తను టార్చర్ చేయొద్దని కోరుకుంటున్నాను ఎందుకు ఫ్యాన్స్ ఏ రకంగా టార్చర్ చేస్తున్నారు సార్ వేణుదేశాయ్ గారు అంటే ఇక్కడ మనం ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఇలా ఉండాలండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన తాలూకు ఏదైనా సంక్షేమం ఆయన బాగోగులు చూడాలి కానీ దేశాయ్ పాపం ఎంత ఆవిడ మాత్రం నా దృష్టిలో ఒక దేవత అండి ఎందుకంటే తల్లిదండ్రులు ఒక్క చోట లేకపోతే పిల్లలు ఎంతగా పాడైపోతారు అందరికీ తెలిసిందే కానీ తండ్రి దగ్గర లేకపోయినా ఆ తాలూకు సంక్షేమాన్ని చూసేవాళ్ళు ఎవరూ లేకపోయినా బంగారు తల్లిలాగా ఆధ్యాన్ని బంగారు తండ్రిలాగా అఖిరానందాన్ని పెంచింది ఇప్పుడు అఖిరానందులు ఉన్నాడు అనుకోండి ఆయనకే ఐదున్నర అడుగులుంటే ఎవరు దృష్టి పడుతుందండి అర్థమైందా లేదా ఆ ముఖం కూడా సేమ్ పవన్ కళ్యాణ్ ముఖంలా ఉంది ఆ డిగ్నిటీ అన్నీ కూడా మనం నేర్పించింది స్కూల్ ఫస్ట్ అన్నిటిలో ఫస్ట్ ఆర్ట్ ఆటపాటల్లో ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్లో ఫస్ట్ అని చేసింది చేసింది తల్లే కదా మనలో ఇంగితం ఉన్నట్టయితే మనలో ధ్యానం ఉన్నట్టయితే కనిపడేశాడు పవన్ కళ్యాణ్ వదిలేశానని చెప్పాడు అంతవరకు మీకు ఏదో మీ ఇద్దరి మధ్య ఏమో సారూప్యం కుదరలేదు ఏదో మీ కర్మ గాలిపోయింది ఇద్దరు విడిపోయినారు అవి విడిపోయినంత మాత్రలో నీ బిడ్డలు నువ్వు వద్దుకోలేకపోతున్నావే మనం న్యాయం మాట్లాడుకుందాం నీ బిడ్డలు నువ్వు విడి అంటే వదిలిపెట్టలేకపోతున్నావే మరి ఎవరో కన్నా కూతురు కదా ఏనుక దేశాయి ఆవిడ మాట ఏమిటి పోనీ ఆవిడ తొందరపడింది అనుకోండి మీకు విజ్ఞానం ఉంది కదా కావలసినంత జ్ఞానం ఉంది కదా ఆవిడ సర్ది చెప్పచ్చు కదా అంటే మీరు మొదటి నుంచి తొందరపాటు ఉంది అది మీరు ఇన్ని సంస్కరణలు మిమ్మల్ని మీరు చేసుకున్న ఈ సంస్కరణల విషయంలో నా కర్మ అనే ఒక మాటతో కొట్టి పారేశారా కర్మ కాదు మన చేతిలో చేతులారా చేసుకుంది లేని దేశం ఏం చేసిందండి ఏమైనా అన్యాయం చేసిందా లేకపోతే ఆయన ముందుకు వచ్చిందా విమర్శించిందా ఏం చేసింది ఏం చేయలేదు ఇప్పుడు ఓపెన్ అప్ అయింది తప్పదు నేను వదిలేదు ఆయన నన్ను వదిలేశాడని చెప్పింది అయిపోయింది సరదా తీరిపోయింది ఏంటి ఎంతవరకు అండి ఎంతవరకు అంటే కంట్రోల్ చేసుకోవాలో అంతవరకు కంట్రోల్ చేసుకుంటుంది మౌనంగానే ఆరాధిస్తూ ఉంది ఆయన గొప్పవాడు అంటుంది ఆయన చెడ్డవాడు అంటూ లేదే ఆయనకి ఆశ దాచలేదు ఆయనకి ఎంత ఇప్పుడు వంద వంద కోట్లు తీ వంద కోట్లు సినిమా తీసుకొని పెద్ద ఇండియా స్టార్ అన్నీ అంటుంది కదా నిజాయితీ పెరుడు అంటుంది నిన్ను వేణోళ్ళ పొగుడుతుంది నీ అభిమానులు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు స్పందించగట్ట ఉన్నారు అది కూడా ఒక విధంగా తప్పే అవుతుంది తప్పు ఆ విధంగా మాట్లాడకూడదు అంటే రేణు రేణుదేశే కాదు ఎవరు ఆ స్థానంలో ఉన్నా మాట్లాడకూడదు ఈవిడ తెలివైంది కనుక ఒక నటి కనుక మంచి ఫ్యామిలీలో పుట్టింది కనుక తన ఫ్యామిలీని రెండో కంటికి తెలియకుండా పిల్లల్ని కాని ముచ్చేలా తయారు చేసింది ఈరోజు అఖిరానందన్ సినిమా అంటే తొలి సినిమాకే పది కోట్లు అంటే పది కోట్లు తీసుకునే హీరోగా పెట్టింది రెండు సినిమాలు హిట్ అయితే వంద కోట్లు మరి బంగారు తండ్రిలా తయారు చేసినట్టే కదా మరి పవన్ కళ్యాణ్ తయారు చేశాడా పవన్ కళ్యాణ్ అభిమానులు తయారు చేశారా తప్పు కదమ్మా ఒకసారి అభిమానులు ఆలోచించుకోవాలి వదిన అని పిలుస్తున్నారు ఆ పక్కేమో ఆమెను విమర్శిస్తున్నారు ఆ పిలిపేనా మానేయండి విమర్శించడేనా మానేయండి వదిన పిలిచి వదిన్ని మీ పవన్ కళ్యాణ్ ఎలా చూసుకుంటాడో తెలుసు కదా మీ పవన్ మీ ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ వదిన పాదాల మీద పడి నమస్కారం పెట్టచ్చు కనీసం ఆమెను మంచిగా చూసుకునే ఆ మాత్రం కనీస జ్ఞానం మీకు లేదు ఒక్కసారి మనం అంటే సామరస్యంగా ప్రశ్నిద్దాం అర్థమైందా నేను చాలా రిక్వెస్టింగ్ అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ అబ్బా మీ మీ తాలూకు దేవుడు లేకపోతే మీ తాలూకు అన్నయ్య వదినంటే పాదాల మీద పడతాడు ఎక్కడేమో మీరు వదినంటే విమర్శలు పాలు చేస్తారా తేడతారా ట్రోల్స్ చేస్తారా తప్పు ఆలోచించుకోండి మీ మనసు మార్చుకోండి ఎవరైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కుటుంబానికి మంచి చేసే వాళ్ళందరికీ కూడా మీరు మంచిని పలకండి ఈరోజు పవన్ కళ్యాణ్ కుటుంబం నిలబడుతుందంటే ఇరవై ఏళ్ళ కత్తిలు ఆయన చెప్పాడు నా కొడుకు నాలా కాదు కత్తి అన్నాడు పవన్ కళ్యాణ్ ఎవరిని అఖిరానందని చూసి అంటే అట్లాంటి కుర్రాన్ని అందించి పెంచి పెద్ద చేసి అందించినటువంటి ఆ తల్లికి హెడ్సాఫ్ అందువలన ఇందులో అభిమానులు నోటుకు వచ్చినట్టు ట్రోల్ చేయడం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మంచిది కాదు ఎందుకండి శుభం అంటూ ఇంకా పంతొమ్మిదవ తారీఖున ముఖ్యమంత్రి పదవి అధిరోహిస్తున్నాడు అంటే ప్ర మా వర్క్ స్టార్ట్ చేస్తున్నాడు అప్పుడు ఈ ట్రోల్స్ ఈ గొడవ లేదు నేను వదిలేయలేదు ఆయన వదిలేసాడు అని అక్కడ పండితే అంటుంది ఇవన్నీ అవసరమా అది చేద్దాం అనుకుంది ఏదో చేయాలా నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చేశా చెప్పానమాట వాళ్ళు చేస్తుంది మిగతా వాళ్ళగా పేద కానవాయి పట్టుకొని కుయ్యియ్యమంటూ వెళ్ళడం కాదు ఇక్కడ కత్తి మీద సాము చేయాలి ఈ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఏవైతే ప్రామస్యలు చేశాడో ఆ ప్రామి ప్రామస్సులకి ఇప్పుడే పడిపోవాలి శ్రీకారం శ్రీకారం పడిపోవాలి ఆ శుభం పలికే వరకు ఊరుకోరు వాళ్ళు రేపు ఇరవై తర్వాత పిఠాపురం వెళ్తూ ఉన్నాడు కదా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి అందువల్ల ఇటువంటి సమయంలో మీ వంతు ఎంకరేజ్మెంట్ చేయాలి కానీ వాళ్ళని వాళ్ళు కనీసం వాళ్ళకి అంటే కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉంచవద్దు అది అంటే ఫస్ట్ టైం చాలాసార్లు రేణుదేశాయ్ గారు అది వేరండి అది వేరండి అప్పుడు పవన్ కళ్యాణ్ ఇది ఆర్టిస్ట్ రేణు దేశాయ్ ఇది ఆర్టిస్ట్ టైగర్ నాగేశ్వరరావు సినిమాలు వేసింది కదా ఆర్టిస్టులుగా పోతే ఎలా గౌరవనీయమైన ఐదు కోట్ల మందికి ఆయనకి ఐదు శాఖల్లో పనిచేస్తున్నాడు అంటే ఐదు కోట్ల మంది తాలూకు భవిష్యత్తుని నిర్ణయించవలసిన వ్యక్తి అయినా ఈ షుడ్ నాట్ డిస్టర్బ్ అర్థమైందా నెక్స్ట్ అఖిరానందన్ జనంలోకి వచ్చేసాడు రేపటి సూపర్ స్టార్ మనం చెప్తున్నాం కదా ఆరు అడుగుల ఏడు ఏడంగుల తాలూకు హీరో ఆల్మోస్ట్ చాలు దక్షిణాదిలో ఎవరు లేరు ఉత్తరాదిలో కూడా ఉన్నట్టు నాకు తెలీదు అంత గొప్ప హీరోని ఇంకా గొప్ప హీరోగా చేయొచ్చు చేస్తారు ఈరోజు వాళ్ళ స్థాయి ఎలాగుందంటే నిన్న చూసా రాజమౌళి ఏం చెప్పాడు పవన్ సార్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ అంటున్నాడు అన్నమాట ప్రపంచం గర్వించే సినిమా ఉంటున్నాడు రాజమౌళి వాళ్ళ తాలు నాన్నగారు అమ్మ తల్లి మీ అఖీరానందరి మీద కథలు రాసుకుంటున్నాడు మాకు ఛాన్స్ ఏంటి అమ్మంటున్నాడు దట్ ఈస్ ది సిచ్యుయేషన్ ఎంత శుభ సందర్భంలో ఈ ట్రోల్స్ ఏమిటి కామెంట్లు ఏమిటి ఈ గొడవలు ఏమిటి ఈ యుద్ధాలు ఏమిటి దీని సమాధానాలు చెప్పుకోవడం ఏమిటి మీరే ఆలోచించండి ఒకసారి నేను అంటే పవన్ కళ్యాణ్ అభిమానులకి చేతులు ఇచ్చి ప్రార్థిస్తూ అడుగుతున్నాను ఇఫ్ ఇట్ ఈజ్ కరెక్ట్ యూ డూ ఇట్ ఈ మనసుకే ఇది కరెక్ట్ కాదురా మనం పొరపాటు చేస్తున్నారు అంటే మాత్రం దయచేసి వాడిని ప్రోత్సహించండి ఒక మంచి హీరో రాబోతున్నాడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తిగా రాబోతున్నాడు ఆ సినిమాలు ఫినిష్ చేసిన తర్వాత దానికి రీప్లేస్మెంట్ ఎవరో కావాలి కదా రీప్లేస్మెంట్ కావాలంటే అఖీరానందన్ కావాలి కదా అఖీరానందన్ హ్యాపీగా ఉత్సాహంగా ఉత్సాహంగా పౌరుషంగా యాక్ట్ చేయాలంటే వాళ్ళ అమ్మ కూడా ఆనందంగా ఉండాలి కదా ఆ విషయం ఆలోచించండి సరైన నిర్ణయం తీసుకుంటారని అది నమస్తే అది మీరు ఇన్ని సంస్కరణలు మిమ్మల్ని మీరు చేసుకున్న ఈ సంస్కరణల విషయంలో నా కర్మ ఒక మాటతో కొట్టిపారేశారు అత్త ఖరం కాదు మన చేతిలో చేతులారా చేసుకుంది దేశం ఏం చేసిందండి ఏమైనా అన్యాయం చేసిందా లేకపోతే ఆయన ముందుకు వచ్చిందా విమర్శించిందా ఏం చేసింది ఏం చేయలేదు ఇప్పుడు ఓపెన్ అప్ అయింది తప్పదు నేను వదిలేదు ఆయన నన్ను వదిలేశాడని చెప్పింది అయిపోయింది సరదా తీరిపోయింది ఏంటి ఎంతవరకు అండి ఎంతవరకు అంటే కంట్రోల్ చేసుకోవాలో అంతవరకు కంట్రోల్ చేసుకుంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా